నమస్తే, వెల్కమ్ టు కే6. నేను సునీల్. ఏదైతే ఇటీవల కాలంలో కూడా గత ప్రభుత్వ హయాంలో, ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వ హయాంలో కూడా గ్రామీణ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరగాలి, అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కావాలి, వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ఏ పార్టీకి మద్దతు తెలుపుతాను, అలాగే రానున్న రోజుల్లో కూడా గ్రామీణ స్థాయి నుంచి కూడా ఏ పార్టీని కూడా బలోపేతం చేయడానికి ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారు అన్న విషయాలను ప్రజానాడి కార్యక్రమం ద్వారా కూడా కే6 మీకు ముందుంచడం జరుగుతుంది. అందులో భాగంగానే కూడా నేడు ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో యొక్క ప్రజానాడి కార్యక్రమం భాగంలో భాగంగా కూడా ఈ గ్రామానికి మనం అసలు లోపలికి వెళ్ళి ప్రజలు ఏమంటా ఉన్నారు, ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు మొగ్గు చూపుతున్నారు అన్న విషయాలను కూడా ఒకసారి గ్రామంలోకి వెళ్ళి ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో వాస్తవానికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరికి మద్దతు ఇస్తారు? మోడీకి. ఎందుకోసం? సెంట్రల్ మోడీ ఉండాలని మద్దతు ఇస్తాం. ఓకే. అంటే నాటి ఇప్పుడు ఇంతకు ముందరికి ఇప్పటికీ మీ విలేజ్ డెవలప్మెంట్ ఎట్లున్నది? డెవలప్ అయితే జీవన ఉంటే కొంచెం బాగా వేసింది డెవలప్. ఇప్పుడైతే డెవలప్ లేదు ఇక్కడ. సమస్యలు ఏమి? ఈ సమస్య అంటే మనం ఆటో డ్రైవర్లమే, మనకు అంత ఐడియా లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వేస్తారు? అటు బీజేపీగా కాంగ్రెస్ కాటీఆర్ మూడు పార్టీలు ఉన్నాయి. అది ఎట్లయితే సార్ అప్పటికి ఇష్టం, ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఆనాటికి ఎటు నీకు బలమున నీకు బలమున తెలియదు. అంటే వాస్తవంగా మూడు పార్టీలు అంటే దేనికి? అదేనే వాస్తవంగా ఏది ముందుకు వస్తే అదే వస్తాం సార్. నాది నీది పార్టీ అనేది లేదు. ఓకే. అంటే ఇంకోటి విలేజ్ డెవలప్మెంట్ ఎట్లున్నది అప్పటికి ఇప్పటికి? ఏం మంచి అన్నది. ఎవరెవరు పట్టించుకొని చేశారు? ఇక పబ్లిక్ పట్టించు పిల్లలు పట్టించుకుంటూనే అయింది. ఓళ్ళు అంటే ఓళ్ళు ఎమ్మెల్యే గారు వాళ్ళు కావాలి, అందరూ ఎత్తనే. నరసయ్య లడ్డు వ్యవసాయం. ఓకే. కొంత తక్కువ 5 ఎకరాలు ఉంటుంది, కొద్ది తక్కువ. ఇక రైతు బంధు రాలే. రైతు బంధు రావాలా? 5 వేల దగ్గర రావాలా? రాకపోయా రావాలా? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ స్వార్థం చూసుకునే వేసుకుని అది చేసారు. ఇప్పుడు మొన్న మధ్యలో బీజేపీ వచ్చి జర అంటే ఇంకా పాపం వాళ్ళు వచ్చి మున్నెలు కూడా కాదు. ఏదన్నా ఇప్పుడు పసుపు బోర్డు తెస్తానే తెచ్చి ధర అరవిందుకు ఎరుగా కానీ కానీ పసుపు అయితే జర మంచిగా ఉన్నది. అది వచ్చే సంవత్సరం కూడా అదే రేటు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ మోడీ వస్తాడు ప్రధాని, మళ్ళీ మోడీ ప్రధాని అవుతాడు.
కానీ మద్దతు కొద్దిగా కాంగ్రెస్, అయితే బీఆర్ఎస్, ఇది బీజేపీ, ఇక బీఆర్ఎస్ వేస్ట్. బీఆర్ఎస్లో ఓడు ఓడు వేయడు పొలం కానీ, అయితే పూకెత్తరా అయితే చేతికెత్తరా. నువ్వు దేనికి వేస్తా? నేను పూకేస్తా. నడిపి గంగారం, గుండా నడిపి గంగారం. ఎన్ని ఎకరాల భూమి? కోడుకోళ్ళకి ఇచ్చిన వాళ్ళకైంది, నాకేముంటుందిగా, నాకేం లేదు. ఇక దేని మీద పింఛనత్తే ఉన్నట్లు లేకుండా లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి మద్దతు? ఇక ఎవరికైతే సార్ తెలియదు ఇక, అది అందులోకి పోయినా కూడా ఎటు బుద్ధి పుడతాడు. ఎవరు వస్తే బాగుంటుంది? ఇక ఎవరు వస్తాడంటే ఇక ఎవరు వచ్చేది, ఇక మనక్కడైతే పువ్వు గుర్తే నడుస్తుంది, ఇక చేతి గుర్తు కొంత వెనక్కి సీదా సీదా అంటారు కానీ ఏదో చెడ్డలేదు. ఇద్దరి మధ్యలో ఏదో చెడ్డలేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తారు? అది చేతు. ఎందుకు? అన్ని ఇస్తున్నారని, ఇల్లు కట్టి ఇస్తున్నారు, భూమి ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, చేతికి వేస్తున్నాం. రాజుభాయ్, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి వేస్తారు ఓటు? చేతికి వేస్తాం కానీ అన్ని చూడాలా, గరీని సరీని అన్ని చూడాలా, జాగ లేనోళ్ళకు జాగ చూపించాలా, ఇల్లు లేనోళ్ళకి ఇల్లు కట్టియాలా, జాగున్నోళ్ళకి పైసి ఇస్తున్నాడు, అది వాస్తవమేనా చెప్పు. ఉన్నోళ్ళకు బియ్యం ఇస్తున్నాడు, దిక్కు లేనోళ్ళకు దేర పెడుతున్నాడు, ఇది లెక్క అంటారా? నలుగురు పిల్లలు పుట్టిన వాళ్ళు, కడుపులు పుట్టిన వాళ్ళు అయితే లేరు. మరి మేము బజార్ పడాలా, ఇక బస్ స్టాండ్ లో పడాలా? సాలు కావాలంటే ఓలకేసే సాలు అయితే చేతికి వేయాలా, మమ్మల్ని చూడాలి. ధరుం భాయ్, ఇప్పుడు ఏ ఊరు మీద? పిప్రే. ఏ ప్రాబ్లం ఏందో చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ ఓటు ఎవరికి? సేత్కు. ఓకే, ఇప్పుడు మేమేం కావాలనుకుంటారు గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మాకు జాగు ఉన్నది, జాగకు ఇల్లు కట్టియాల, మరి ఉపాధి పనికి మాకు పైసలు వాడాలా. మళ్ళా ఎప్పుడు ఉపాధి పనికి ఎంత వస్తున్నాయి? ఇప్పుడు ఇంకా వాడలేవు కదా, ఇంకా వాడలేవు, ఇంకా వాడలేవు. మళ్ళా కరెంటు బిల్లు కూడా మాకు అసలే మాపు కాలేదన్న, ఏడ చూపించినా కానీ కూడా మాపు కాదని చెప్తున్నాడు. మేము ఇంట్లో పిల్లలతో 5-6 మంది ఉన్నాం, మాపు కాలేదు. నర్సవ్వ, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్స్, ఏ పార్టీకి వేస్తారు? సేతుకు. ఎందుకోసం? ఎందుకోసం? మాకు పసుపు ప్రియం కావాల, వడ్లు ప్రియం కావాల, పంటలని ప్రియం కావాల. ఎంత కావాలండి పసుపు? ఎంత కావాలనుకుంటున్నారు? 25 కావాలి, అర్ధకు కావాలి, అర్ధ 3-5 పోవాలా, ఫిరేం కావాలి. అవన్నీ మాకు పంటలు ఫిరేం ఉండాలి. మళ్ళీ ఈ ఉపదం పని చేస్తే ఆఖరికి 200 నవడాలి దీనికి. ఏ పైసలే లేవు. ఎంత వస్తున్నాయి? ఎంత లేదు, 100 పడుతున్నా లేదు, పైసలు లేవు. ఆ వీడికి కూడా ఇవన్నీ సాల్వ్ కావాలంటే దేనికి వేస్తే సాల్వ్ అవుతాయి? చేతికి ఎత్తే సాల్వ్ అవుతుంది. లక్ష్మి. ఓకే, ఏ ఊరం? పిప్రి. ఈ పాల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే ఎవరికి మద్దతు ఇస్తారు? చేతుకు. మాకు ఈ ఉపాధి పని ఉండాలి, ఎప్పుడు పైసలు మంచిగా వాడాలి, గంతే మాకు అయ్యవ గంజి పోయకుండా కానీ పనన వేసుకొని బతుకుతాం. 200 వాడాలా కైకిలి? ఒక్కొక్కళ్ళకి వాడుతున్నాయి, ఒక్కొక్కళ్ళకి వాడతాను లేవు పైసలు. ఎప్పుడు వాడుతున్నాయో తెలుస్తలేదు, ఎప్పుడు వాడతలేవో తెలుస్తలేదు. చేసినప్పుడు వాడాలా కదా పైసలు. ఏం పేరు? ముత్యమ్మ. ఏ ఊరు? ఇప్పరా.
ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓళ్ళకేస్తా ఓటు? చేతికేస్తా సోనియా గాంధీకి. ఎందుకు? మాకు బాగా సాయం చేస్తున్నారు మీరు, మాకు పైసలు మంచిగా పడాలా, జీతాలు అత్తలేవు పడతలేవు, చేపించేటి వారికి బాగా ఇబ్బంది అవుతున్నది, నెల రెండు నెలలంటే బాధ అవుతున్నది. అయితే లేదా, మాకు కొడుకులు ఉన్నారు మంచిగా, నేను ఇల్లెక్క ఇవో ఈ పని చేస్తున్నాం. ఏంటికి మీరు ఇయ్యక ఇయ్యాలా కదా, మీ పుట్టినలు మీరే చూసుకునే పడుతుంది, మేము కన్నోళ్ళని చూడద్దా? ఇవన్నీ కాంగ్రెస్ వస్తే అయితే సాల్వ్ అయితే అయితే ఏం పేరు బందెల కిరణ్. ఓకే, అంటే ఏం డెవలప్, విలేజ్లో ఏమేమి డెవలప్మెంట్ కావాలా, అసలు ఇప్పటివరకు ఏమైంది? ఇప్పటివరకు పార్టీలకు అతీతంగా పిపరి గ్రామంలో అందరూ కలిసికట్టుగా పార్టీలు కుల మత భేదాలు ఏం లేకుండా చాలా చక్కగా గ్రామాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. డంపింగ్ యార్డ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్నీ ఇప్పటివరకు నిర్మించుకున్నారు. ఇంకా ఆ ఊరికి ఒక రెండు బ్రిడ్జిలు కావాలా, మళ్ళీ లింగమయ్య గుడి దగ్గర స్వాములు భిక్ష చేయడానికి ఒక రూము, అదేవిధంగా కొన్ని సీసీ రోడ్లు మిగిలిపోయినాయి, సీసీ రోడ్లు డ్రైనేజీలు, మళ్ళీ అట్లాగే కొన్ని కొన్ని కాలనీలలో ఒక 25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ యొక్క విద్యుత్ స్తంభాలు, అవి ఒక 25 ఇయర్స్ బ్యాక్ వేసినారు అంటే అట్లనే ఉన్నాయి. అవి కూడా కొంచెం మరమ్మతు చేసి చాలా వరకు కొన్ని కొత్తవి వచ్చినాయి, కాకపోతే ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి, కొన్ని కాలనీలలో చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ ఇస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది. అంటే గత ప్రభుత్వ పాలన ప్రస్తుతమా, ఏ వచ్చే వాళ్ళు కొత్తగా ఈ అయింది కాబట్టి ఇప్పుడే దాన్ని మనం అంచనా వేయలేము. వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇప్పుడిప్పుడు వాళ్ళు కుదురుకోవాలి కాబట్టి చేస్తున్నారు, బాగానే చేస్తారు. దేశంలో ఏ ప్రభుత్వం వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ బాగుంటుంది? ఏ ప్రభుత్వం వచ్చినా విద్య, వైద్యం, ఉపాధి దీని మీద దృష్టి పెట్టే గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఈ కుల మతాలకు అతీతంగా చేస్తే బాగుంటుంది. దేశ పౌరులకు కావాల్సింది విద్య, వైద్యం, దానిపైన దృష్టి పెట్టి చేస్తే ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలు కళ్ళకద్దుకుంటారు, నెత్తిన పెట్టుకొని పాలించుకుంటారు. సయ్యద్ హలీమా, జో అభి పార్లమెంట్ ఎలక్షన్ సారేనా, ఆప్కో కిస్కు మద్దతు దేతా ఔర్ బీజేపీకు, కాంగ్రెస్కు ఔర్ టిఆర్ఎస్కు? కిస్కు బలమయ్యా,
नहीं किसका आपका दिल में कौन है वो बताओ कौन सा गवर्नमेंट को डालते कौन सा गवर्नमेंट आना चाहिए आप देश में हमारे कांग्रेस बोले सरकार है ना मुसलमाना को कई को कई को बोलते बीजेपी के कितने लड़ाई हमारे हम टीवी में देखते हैं ना अच्छा और कांग्रेस गवर्नमेंट आएगा तो क्या अच्छा क्या दे रहा कौन भी क्या नहीं दे रहे 2000-4000 पिंचम देते बोले 4000 पिंचम नहीं दे रहे हाँ नहीं है सुन को घर मन के देते हैं गरीबों को बोल के गरीबों को कुछ भी नहीं है अदरवाइज कवे लेके कब ठीक रहे क्या दे रहे हमारे को अभी देश में फाइनल में कौन सा गवर्नमेंट आने का फिर गवर्नमेंट कौन सा गवर्नमेंट आया तो कुछ भी नहीं दे रहे ना हमारे को कुछ मलंगशा ये ऊर में పిప్రి దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మా బీజేపీ వస్తే పోతుంది ఎందుకు ఎందుకు ఇప్పుడు ఇంతవరకు ఇన్ని బియ్యము 2000 పింఛము ఇచ్చిండు ఇప్పుడు 4000 చెప్తున్నాడు ఆ 4000 లేవు ఏమి లేదు ఇప్పుడు మాకు ఇల్లు కట్టుకునేటప్పుడు గమ్మన రూమ్ కట్టుకున్నాం ఇది ఒకటి దానికి ఏమన్నా పైసలు ఇప్పిస్తామన్నారు అంత ఇంతవరకు ఒక రూపాయి లేదు మన రవిపిఎల్ గరీబ్లని జర చూడాలగా ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కాంగ్రెస్ బీజేపీ ఏ పార్టీకి మీ మద్దతు కాంగ్రెస్ ఎందుకోసం కాదు మీ ఎయిట్ కాంగ్రెస్ అంతేనా అంతే అంటే అదే పార్టీ డెవలప్మెంట్ చేస్తా అనుకుంటారా ఇక డెవలప్మెంట్ అయ్యని చేయకపోని సంతోష్ ఓకే అంటే వాస్తవంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఒక మోడీ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకోసం ఎందుకంటే చూస్తున్నాం కదా మనం కూడా దేశం కోసం ఇంత చేస్తున్నాని బాగుంటాయి అనుకుంటున్నాను హాయ్ హాయ్ హౌ ఆర్ యు బస్ అబ్ దేశ్ మే కూసా గవర్నమెంట్ ఆయేగా తో అచ్చా రహతా బీజేపీ ఔర్ కాంగ్రెస్ ఔర్ డిఆర్ తీనో పార్టీ హా నా హా తీనో దేశ్ మే కూసా పార్టీ ఆయేగా తో అచ్చా కాంగ్రెస్ ఆయా తో అచ్చా రహేగా హై కు अब वो सब कुछ सेवा भी अच्छा रहेगा थोड़ा काम अच्छा करेगा गवर्नमेंट अच्छा करेगा प्रॉफिट नौजवान का पूरा मदद किसको रहे हाय हाय अन्ना ये पेर अन्ना ना पेर तिरुमलेश ये मी एज एंता ना एज 30 ओके अंडे मी युवक कुल ये पार्टी देश हम लोग उस्ते बाउंड टाइम करने ये गवर्नमेंट उस्ते सेंटर ला ओके सेंटर ला कंपलसरी बीजेपी उन्हें ला इंदुकोसम इंदुकोसम अंटे बीजेपी उन्टे पक्का पद देश भय पड़ता है मन देश मंच उठा ఏ విషయంకైనా బీజేపీ ఉండాలి సెంటర్లో బీజేపీ ఉంటేనే మనకు మంచి జరుగుతుంది నా పేరు నర్సయ్య సాకులలం ఈర పిప్పేరుని వాళ్ళు దేశం పని చేస్తా సెంటర్ గవర్నమెంట్ వస్తేనే మంచి ఉంటుంది అండ్ పూలు పూ గుర్తు మోడీ ఎందుకోరు అంటే ఆయన అన్ని సౌలతులు ఇస్తుర్రు కానీ నడుమ ఉన్నోళ్ళు మంచోళ్ళు లేరు నడుమ ఉన్నోళ్ళు ఉంటారు చూడు ఊళ్ళే సర్పంచే కానీ ఎంపీటీసే కానీ వీళ్ళు మంచోళ్ళు గారు దేశం మంచిగా ఉన్నది అంతా మంచిగా ఇస్తున్నారు గవర్నమెంట్ ఏం తవ్వికిత్తలేదు ఏది గెలిచినా బరబరి ఇస్తుంది ఇవాళ సెంటర్ వాళ్ళు మంచోళ్ళు లేరు ఇది మెయిన్ అత్తే పువ్వుది మంచిది పువ్వుది ఉంటే రాజ్యంకు మంచిది అంతా మంచిది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అన్న ఆమెలు ఇస్తాన్నాడు పొలం ఉన్నది మాకు రైతు బంధు అత్తలేదు ఏమత్తలేదు ఏమత్తలేదు నీళ్ళు అత్తలేవు ఏమత్తలేవు ఇదంతా ఎట్లా మరి ఇది అరుచుకునే వాళ్ళను వీడియోలు తీసి మీరు టీవీకి ఎత్తారా లేక దేనికి ఎత్తారు ఎట్లా ఏం కథ ఈ కథ అంతా ఏంది ఈ హామీలు ఇచ్చిన సుఖ బరబరు లేవు కాంగ్రెస్ అయితే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పడిపోదు పడిపోతుంది ఇట్లా అనుడు ముత్యన్న ముత్యన్న ఏం పని చేస్తా వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఓ 9 ఉంటుంది ఓకే ఇప్పుడు దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీ మద్దతు ఇవ్వండి నాకు తెలియదు అంటే రెండు పార్టీలు ఉన్నాయి కదా కాంగ్రెస్ ఉన్నది బీజేపీ ఉన్నది ఏ పార్టీకి ఇస్తారు ఏ కాంగ్రెస్ మంచిగా ఉంటుంది అనిపిస్తున్నా నాకు ఎందుకోసం నా పని చేసుడికి నా పేరు గంగాధర్ ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ మీ మద్దతు బీజేపీ ఎందుకు మోడీ అంటే డెవలప్మెంట్ చేస్తాడు మంచి కార్యక్రమాలు చేపడతాడు ప్రక్క దేశాలకు భయం మోడీ అంటే హిందుత్వం బాగా డెవలప్మెంట్ ఉంటుంది అందరికి తెలుస్తుంది ఎందుకు అంటే ఏందనేది ఇండియా ఇలా ఎట్లా ఉండాలి అనేది మోడీ అందరికి చూపిస్తున్నాడు పక్క వంటి దేశాలకు ఒకవేళ వేరే పార్టీలు వస్తే మాత్రం హిందుత్వం ఇండియా అనేది కొంచెం ఇబ్బందులకు గురవుతుంది మన బీజేపీ గెలిస్తేనే పక్క రాష్ట్ర పక్క దేశాలు భయం పడతాయి డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ఇది
బీజేపీ. నీ పేరు ఏంటి? గంగాధర్. ఏం చేస్తావు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? రెండు ఎకరాలు. ఏమేమి పంట వేసేది సార్? పసుపు, వరి. ఓకే. మొక్కజొన్న. పార్లమెంట్ ఎన్నిక్షన్ వస్తున్నాయి కదా, మీ మద్దతు ఏమిటి ఏ పార్టీకి? దేశంలో ఏ పార్టీ? బీజేపీ. ఎందుకోసం? పసుపు కొద్దిగా మాకు మద్దతు ధరలు ప్రకటిస్తుండ్రు, ఏ పసుపు మంచిగా ఉండదు ఈ సంవత్సరం, బీజేపీ వేయాలని అనుకుంటుంటాం, బీజేపీకి వేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే 10-15 అయినా సరే పసుపు నష్టపోవుడు. మోడీ ప్రభుత్వం కొద్దిగా అందరికీ చాలా బాగుండదని అదే అనుకునిస్తున్నాం. రెండు పార్టీలు ఉన్నాయి దేశంలో, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీ. ఏ పార్టీ మద్దతు? మోదీ అయితే బాగుంటుంది. భోజారెడ్డి. వాస్తవంగా దేశంలో ఏ గవర్నమెంట్ అసలు బాగుంది? బీజేపీ గవర్నమెంట్. ఎందుకు? మోడీ. పర్టికులర్గా బీజేపీకే అని చెప్తున్న రీజన్? బీజేపీకి రీజన్ ఏంటంటే మోడీది ప్రభావం బాగుంది కాబట్టి, హిందుస్థాన్ని గౌరవిస్తుంది కాబట్టి, హిందువులని మంచిగా చేస్తుంది కాబట్టి మోడీకి రావాలని అనుకుంటున్నారు. ఇలా తప్పేం లేదు. మన నిజామాబాద్ అత్యవసరకు వెళ్ళే పార్లమెంట్ ఎంపీ స్థానం కానీ అరవింద్కు గర్వం ఎక్కైంది కాబట్టి వ్యతిరేకత ఓట్లు కాంగ్రెస్ పడతాయని నేను 100% అనుకుంటున్నాను. అక్కడ స్ట్రాంగ్ లేదు ఆ కాంగ్రెస్. రాహుల్ గాంధీ అనేటువంటికి అంత వర్త్ లేదని, మళ్ళీ సోనియా అమ్మ ఇటాలీ అంత కథ, అంత స్టోరీ బాగుంది కదా, మళ్ళీ ఎవరికో ఎవరికో ఇవ్వాల్సింది కదా, అట్లా అని అట్లా. శ్రీనివాసరెడ్డి, మాది పిప్రి గ్రామం. నేను విలేజ్ ఇంతకుముందు ఎట్లా డెవలప్మెంట్ అయింది, ప్రజెంట్ ఎట్లా డెవలప్? అది మా పిప్రి జనాలే చెప్తారు. గత 5 సంవత్సరాల కింద ఏముండే, మేము సర్పంచ్ కాకుండా ఉండు. నేను ప్రజెంట్ తాజా మాజీ సర్పంచ్ని, మా మిస్సెస్ సర్పంచ్, నేను ఉప సర్పంచ్ని. సో గతంలో పోలిస్తే మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి చాలా నిధులు ఇచ్చి, మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు జీవన్రెడ్డి గారు చాలా నిధులు ఇచ్చి రోడ్లే కానీ, పెద్ద పెద్ద పైలట్ ప్రాజెక్ట్ అని ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఎక్కడ కూడా రైతు కరెంటు షాక్తో చనిపోకుండా పెద్ద మొత్తంలో మాకు
నిధులు ఇచ్చారు. పైలట్ ప్రాజెక్టు మా జిల్లాలోనే మా విలేజ్ నుంచి కూడా చాలా గొప్పతనం అది. సో మరి అట్లాగే అది నేను కాదు, మా పిపిరి విలేజ్ డెవలప్ ఏమైందనేది జనాలను అడుగుతూనే చెప్తారండి. సో కేంద్రంలోనైతే అందరికీ మోడీ గారు అంటే అభిమానం. సో ఇక్కడికి వచ్చేసరికి అరవింద్ అంటే ఆయన మీద బాగా ఇది, ఎందుకంటే ఆయన పదాలు అట్లా ఉంటాయి. ఆయన ప్రతి ఒక్క దూషించడం లేదా లుట్ట పీస్ అన్నాడు ఏంది అట్లా అన్నది కదా. ఒక సీఎం ఆయన ఇప్పుడు ఎవరైనా కానీ పార్టీ ఏదైనా సరే సీఎం సీఎమే కదా పార్టీ అది. ఇప్పుడు అది ఏదైనా ఓదా ఓదనే కదా. ఆయన ఒక సీఎంని పట్టుకొని కేసీఆర్ఎస్ ఉంటారు మహానుభావుని పట్టుకొని ఒక ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిచిండు, మూడు నాలుగు సార్లు ఎంపీగా రిజైన్ చేసుకుంటా గెలిచిండు. ఆయనను పట్టుకొని ఈయన అట్టంతా మాట్లాడదు కానీ ఈయన ఓదేంది. ఈయన ఒకసారి ఆప్టర్లో ఒకసారి ఎంపీగా గెలిచిండు అంతే. ఇప్పుడు ఎట్లంటే అట్లా తిడతారు, అట్లా తిట్టద్దు తప్పు. ఆయన అంటే మాకు ఇష్టం లేదు, మోడీ అంటే అభిమానమే. వ్యతిరేకత ఎందుకంటే ఆయన పదజాలు. ఇప్పుడు చాలామంది ఉన్నారు ఎంపీలు, అంటే నేనేమంటున్నంటే మోడీ మీద అభిమానం ఉంది కానీ ఈయన మీద వ్యతిరేకత బాగుంది. ఎందుకంటే ఆయన మాటలు ఎంత ఘోరంగా మాట్లాడుతుందంటే అరవింద్ ఎవరినంటారండి, అంటే ఒక వల్గర్గా ఒక ఎంపీ హోదాలో ఉండి ఒక పెద్ద పీసీసీ ప్రెసిడెంటు ఆయన మన ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పీసీసీ ప్రెసిడెంట్ చేసిన డి శ్రీనివాస్ గారి కడుపులో పుట్టి అట్లా మాట్లాడద్దు. రాజకీయంలో నేర్చుకోవాలా, ఉందాతనం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? పదవి రాకన్న ముందు ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకోరు, పదవి వచ్చినా కూడా దాని ఉందాతనం అనేది ఏర్పడుతుంది. సో నాకు తెలిసిన ప్రకారం అయితే ఒక్కవేళ ఈ అరవింద్ గాక బీజేపీ టికెట్ ఎవరికి ఇచ్చినా గన్ షాట్ గెలుతుంది. నువ్వు ఇంకా ఎంత పెద్ద లీడర్ అన్నారు అని ఇక్కడగా పోటీ అని ఆయనకి ఇచ్చుట్లేనే మైనస్. ఇలా అరవింద్ ఓటమికి కారణం ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వడమే. మరి మోడీ అంటే అభిమానం మాకు, అరవింద్ అంటేనే మాకు పడదు. ఎందుకంటే ఆయన మా పాదజాలం, ఆయనకు దమ్ముంటే ఒకవేళ బీజేపీ నుంచి కాక రిజైన్ చేసి ఎన్ని ఓట్లు సంపాదిస్తాడు రమ్మన్ అరవింద్ని, ఆయన విలువ ఏంది ఏర్పడుతుంది? ఇలా మోడీ ఆయన పేరు చెప్పుకొని ఈయన గెలుస్తున్నాడు, గెలిచినప్పుడు దాన్ని ఉందాతనం కాపాడుకోవాలి. ఎవరినంటే వాళ్ళని తిడతారు, ఒక సీఎంని తిడతారు. కేసీఆర్ అరే ఇప్పుడు ఆయన ఓదేంది, ఆయన అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళ పాలకులు మాట్లాడినరు ఆయన సీఎం, కానీ ఆయన ఎన్నిసార్లు గెలిచిండు, మరి ఈయన ఎన్నిసార్లు గెలిచిండు, ఈయన ఒకటేసారి గెలిచిండు. మరి కేసీఆర్ గారు ఎన్నిసార్లు గెలిచిండు? 9-10 సార్లు గెలిచిండు, ఎన్నో మినిస్టర్లు చేసిండు, సెంట్రల్ మినిస్టర్ చేసిండు. ఆయనతో పోల్చుకుంటారా? ఇప్పుడు మేము ఓదా ఉన్నాం, మా మాజీ సర్పంచం మా ఏ ఓదనో అంతే ఉండాలా, నేను ఉందాతనంగా ఉండాలా? ఎవరిని తిట్టద్దు, ఇందులో డెవలప్ చేయి కదా. ఒక్క రూపాయి ఇప్పుడు మా పిప్రి అని చెప్తున్నాను ఛాలెంజ్ చేసి, ఆయన ఎంపీ అయిండు, పిప్రికి ఎన్ని నిధులు ఇచ్చిండ్రమ్మ? సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వీలేదండి ఇచ్చేది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న వస్తాయి ప్రతి గ్రామ పంచాయతీ కదా, తెలిసిందే కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న 14th ఫైనాన్స్ వస్తాయి కదా, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్. ఇలా మోడీ గారు ఉన్నాడు, మోడీ గారు ఉన్నప్పుడు కూడా వచ్చినాయి, ఇంతకుముందు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు వచ్చినాయి, పివి నరసింహారావు ఉన్నప్పుడు వచ్చినాయి, అందరినప్పుడు వచ్చినాయి. సెంట్రల్ ఫండ్ వచ్చినాయి, డెవలప్ అయినాయి ఊళ్ళల్లో. కానీ ఈయన సొంతంగా ఎంపీ గారు గెలిచి నుంచి సొంతంగా చేసిన పనులు ఒక్కటి చూపించమనండి, పేరుకు ఒక్కటి చూపించమనండి. మా విలేజ్లనే అంటే అట్లా కాదు, పని చేయలే ప్లస్ ఓవర్గా మాట్లాడడం. ఇంకెక్కడ గెలుస్తాడు అరవింద్? తప్పు. ఒక్కవేళ బీజేపీ టికెట్ వేరే వాళ్ళకి ఇస్తే గన్ షాట్. నాకు మోడీ అంటే అభిమానం, దేశభక్తి, హిందూ అంటే అభిమానం, మెడల్ వేసుకుంటా, మోడీ అంటే అభిమానం. అట్లనే రైతులకు మేలు చేసిన కేసీఆర్ అంటే కూడా చాలా అభిమానం. ఇలా ఏ నాయకుడు పట్టించుకోకపోతే మన కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ప్రతి ఒక్క ఇలా రైతుని రాజుని చేసిండు. ఇలా నీళ్ళు గిట్లు ఉంటుండేనా, ఇలా వాటర్ గింత గలగల వారికి ఇట్లా పొలాలు వాడుతుండేనా? మా చెరికింది పొలాలే ఇలా చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఒక్క మొత్తం ఎండిపోయినాయి, ఒక్క గుంట వారలే. ఇలా ఆయన వచ్చిండు, ధర్మం లెక్క కాలం మంచి అయింది, చెర్లు నిండినాయి, పంటలు మంచిగా వండుతున్నాయి, సంతోషం ఉన్నది. వేళ ఏదో జనాలు తిరస్కరించరు సరే పర్లేదు, కానీ లీడర్ లీడరే కదా. కేసీఆర్ కేసీఆర్ ఆయన చేసిన పథకాలు పోతే దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు ఉండే ఆయన చేసిన సేవలు ఇప్పటికి కొనియాడతారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యం ఆయన చేసిన సేవలు కొను, ఆ కోవకు సంబంధించిన కేసీఆర్ గసుంటే నేను పట్టుకుని అరవింద్ తిడితే ఈయన ఓదయింది, ఈయన కథ ఏంది, ఈయన వల్గారు మాట్లాడుతున్నాడు. ఇట్లా మాట్లాడదు, చదువుకున్నోళ్ళు పోపు, ఇలా ఆ కూలిపోయిన కూడా ఆడోళ్ళు పోపు, ఒక మంచిగా మాట్లాడతారు. ఒక సర్పంచ్ వయసులో చిన్నోడైనా అయ్యా మరి ఎట్లా వేద్దాం ఏం కదా పని అని మాట్లాడుకుంటారు, ఎక్కడ దూషించరు. కాబట్టి ఆయన నోటి దూలనే ఆయన ఓటమికి కారణం.
బీజేపీ టికెట్ మాత్రం ఎవరికి ఇచ్చినా గన్ షాట్ గెలుస్తుంది. అలా అరవింద్కి ఇచ్చుంటేనే బీజేపీ మైనస్ కావచ్చు. ఏదైతే ఇప్పటివరకు ప్రజానాడి కార్యక్రమం ద్వారా పిప్రి గ్రామాన్ని చూపించడంతో పాటు ప్రజల మనోభావాలను కూడా మీ ముందు ఉంచడం జరిగింది. ఇది కేసిక్స్ అందిస్తున్న ప్రజానాడిపై ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తున్నానండి కేసిక్స్. కెమెరామెన్ అరవింద్తో సునీల్, కేసిక్స్ ఛానల్ పిప్రి నుంచి.